చివరిగా మీ అమ్మ నాన్న మేము వచ్చినప్పుడు చూసాం వాళ్ళ కళ్ళల్లో బాధ మాకు కనిపిస్తుంది అంటే ఆర్థికంగా ఇంత బలమైన వ్యక్తులు మీరు ఇంట్లో ఏమన్నా అన్నారా ఎందుకు ఇదంతా మనకి రాజకీయాలు అవి ఇవి సరే మీ కుటుంబం మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ మీ గాయం చూసిన తర్వాత వాళ్ళ బాధ చూసి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను ఇంట్లో అమ్మ ఏమన్నారు అట్లా ఏం లేదండి బాధ అంటే ఇప్పుడు ఒక ఎంత పెద్ద నాయకుడైనా ఏమైనా సొంత కొడుకు కానీ ఎవరికైనా పిల్లలకు ఇట్లా ఇట్లాంటి పట్టీలు ఇట్లాంటి సర్జరీలు అయినప్పుడు బాధ కామన్గా ఉంటుంది మాది అరవై ఏళ్ళ నుంచి మన ఆయన కాంగ్రెస్ పార్టీల సీనియర్ మోస్ట్ లీడరు ఇట్లాంటివి ఎన్నో చూసిండు ఎంతో పెద్ద ఫ్యాక్షనిజం నక్సలైట్లకు సిపిఐ కాంగ్రెస్ మధ్యలో ఈ నర్సాపూర్ నియోజకవర్గం ఉన్నప్పుడు ఓ ఇంతకన్నా చాలా చూసినటువంటి ఫ్యామిలీ మాది ఇది ఇది నాకు తెలిసి ఒక వన్ పర్సెంట్ కూడా కాదు మా ఫ్యామిలీకి ఇది మేము ఎన్నో చూసినాము ఎన్నో జైళ్ళ పాలవ్వడము ఎన్నో కేసులు రకరకాలుగా చూసారు మా ఫ్యామిలీ ఆ జిల్లాలందరికీ సుపరిచితులే ఈరోజు కొత్తగా మేము చెప్పేది ఏం లేదు మా ఫ్యామిలీ గురించి మేము ఇవన్నీ అంటే ఒక అపోహ మాత్రం ఉండే ఎవరు కొట్టిరు ఏంది ఇంకెవరన్నా టీఆర్ఎస్ వల్ల ముసుగులో ఉండి కొట్టిరా వాడు ఎవడు చూడు అంటే ఇక కొంచెం అగ్రెసివ్ ఫ్యామిలీ మాది ఈరోజు కొత్త ఏం కాదు గత అరవై ఏళ్ళలో కూడా మేము మాట అన్న దెబ్బ అన్నా వాపస్ మళ్ళా అప్పజెప్పేదాకా జర ఒప్పుకునే ఫ్యామిలీ కాదనమాట ఒక అరవై ఏళ్ళ నుంచి అట్లాంటి చరిత్ర గల ఫ్యామిలీ కాబట్టి ఎవరు ఏందని దాన్ని డీప్గా ఎంక్వైరీ చేస్తున్నారు ఏంది ఏదన్నా ఇంకేదన్నా ఎవరన్నా చేసి రా అట్లాంటిది ఏదని అనుకున్నారు కాదు నేను క్లియర్గా చెప్పిన అట్లేం లేదు అట్లుంటే ముందు నా అదే నా మనసు ఒప్పుకోదు ఊకొనికే నా క్యారెక్టర్ మీకు తెలుసు కదా అట్లాంటిది ఏం లేదు చేసిరు పోలీసులు చేయాలనుకున్నారు చేసిరు వాళ్ళ ఆలోచన అట్లుండే అని చెప్పి చెప్పడం జరిగింది కుటుంబానికి ఇవన్నీ మా మా ఫ్యామిలీకి అయితే ఇవన్నీ చాలా నథింగ్ అండి ఇవన్నీ ఎన్నో చూసినాం ఎన్నో చూసినాం మా కాందా ప్రజా పోరాటం పోరాటాలల్లా ప్రజల కోసం జైలు పోయిన ప్రతి మా ఇంట్లో మా ఫ్యామిలీలా మేము కానీ మా మామలు కానీ మా బ్రదర్స్ కానీ మా బ్రదర్ ఇలాస్ కానీ ప్రజా పోరాటాలల్లా అందరు జైలుకు పోయిన వాళ్ళే అందరూ జైలు కూడా సూర్యునుడి కొడు ఇప్పటివరకు అటువంటి చరిత్ర కలదు మాది జిల్లాల మాకు ఇవన్నీ నథింగ్ అట్లాంటిది ఏం లేదు ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ రెడ్డి ఒకటే స్పష్టంగా చెప్తున్నారు నిన్న గాంధీ జయంతి ఓ పక్కన నడుస్తూ ఉండగానే మరో పక్క శ్రీకాంతాచారి విగ్రహం సాక్షిగా పోలీసులు లాఠీలు జుల్పించారు ప్రశ్నించే గొంతుకుల మీద లాఠీలతో అణచివేయాలని చెప్పి పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి ఆయన ఆరోపిస్తూ ఉన్నారు అది ఆరోపణ మాత్రమే కాదు ఎందుకంటే అందరి కళ్ళకి కనిపిస్తూ ఉంది బొల్లారా మున్సిపల్ చైర్మన్గా ఆయన ఇక్కడ కార్యక్రమాలు చూసుకుంటూనే వాళ్ళ పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంటే దానికి సంబంధించి ఎల్బీ నగర్ వెళ్ళారు ప్రజల పక్షాన ప్రజల గొంతుగా ప్రశ్నించడానికి వెళ్ళిన నా పక్కనున్న అనిల్ రెడ్డి కన్ను పగిలిపోయే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా ఇలాంటి దాడులకు భయపడేది లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల మధ్య ఎండగడతామని చెప్పి అనిల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ రంజితూ గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చేరు నియోజకవర్గం నుంచి